హలో ఫిష్ లవర్స్, ఈరోజు ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు సండే అనమాట. సో ఈ వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేయొచ్చు, ఎందుకంటే కొంచెం వర్క్ బిజీ ఉంది. ఈ ఎండాకాలంలో ఫిష్ కీపింగ్ చేయడం అన్నది చాలా టఫెస్ట్ పార్ట్, అదైతే నేను ఒప్పుకుంటాను. ఎందుకనంటే చాలా టఫ్గా ఉంది ఈ ఎండాకాలంలో, అది కూడా టెర్రస్ మీద అంటే చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ ప్రజెంట్ లో మెయింటెనెన్స్లో మనమైతే చేస్తున్నాము. సో ఈరోజు నా మెయింటెనెన్స్ గురించి ఈ బ్లాగ్లో చెప్దాం అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ వీడియోని ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. లైక్ కొట్టడం వల్ల పోయేదేం మీకు మీకేం ఉండదు, బట్ మాకైతే ఈ వీడియో నలుగురికి రీచ్ అవుతుంది, కొత్త వాళ్ళందరికీ తెలుస్తుంది అనమాట. మెయింటెనెన్స్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అన్నది, నాకున్న 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లోని నాకు తెలిసిన టిప్స్ మాత్రమే మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ ఇస్తారని అనుకుంటున్నాను, మర్చిపోకుండా లైక్ కొట్టి వీడియో చూడండి. సో మనమైతే ఇప్పుడు నా మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను, సో ఈ సండే బ్లాగ్లో. సో గైస్, ముందుగా నేను ఫామ్ పెడదామని నిర్ణయించుకున్న తర్వాత ఒక ప్లేస్ అంటూ నిర్ణయించుకున్నాను. మెయిన్లీ ప్లేస్ అని అంటే నాకున్న, సో ఈ టెర్రస్ అనేది ఇదొక్కటే నాకు ఒక ప్లేస్ అనమాట. సో యాక్చువల్లీ ఇదే అనుకున్నాను ప్లేస్, ఎందుకనంటే కిందంటే ఎవరో ఒకరు ఉంటారు, ఎవరో ఒకరు చేస్తున్నారు అని చెప్పి మనకున్న ఫెసిలిటీలో మనం ఒక ఫామ్ని మెయింటైన్ చేయాలంటే మనకున్న దాంట్లో మనం చేయాలి. సో ఎక్కువ వీటికి వెళ్ళామని అంటే కష్టమైపోద్ది, ప్లేస్ లేనిదే మనం ఏం చేయలేం. సో ఇప్పుడు మనం, నేనైతే ఇక్కడ కొన్ని టబ్స్ పెట్టుకున్నాను, కొంత సెటప్ చేసుకున్నాను, కొన్ని బకెట్స్ పెట్టుకున్నాను. ఇవన్నీ మనకి ఎండాకాలంలో చాలా ఇబ్బందిగా ఉంటాయి, ఎందుకనంటే ఎండలు ఎక్కువ పడడం వల్ల ఫిషెస్ అనేవి చనిపోతూ ఉంటాయి. సో అవి మనం మేనేజ్ చేయడానికి ఈ క్లాత్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అలానే 100% మనం సేఫ్టీగా మనం చూసుకోగలమా అంటే చూసుకోలేము. అండ్ ఇంకొకటి, దీనికి లైవ్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్. 1, 2, 3, 4 టబ్స్లో లైవ్ ఫుడ్ అనేది నేను మెయింటైన్ చేస్తున్నాను అనమాట. సో ఈ టబ్ వచ్చి ఫిషెస్కే, ఈ టబ్బు ఫిషెస్కే, ఈ టబ్బు ఫిషెస్కే. సో ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఫిషెస్కేనమాట. సో మనం లైవ్ ఫుడ్, సో ఇక్కడ మనకి మనం ఫిషెస్ మ్యాక్సిమం టబ్స్లోనైతే పెంచుతున్నాం అనమాట. సో ఇక్కడ మనం లైవ్ ఫుడ్, ఇది కూడా, సో ఇది డిఫరెంట్ కల్చర్. సో ఇది మొయినా అండ్ దాఫియా కల్చర్ కూడా పెంచుతున్నాం, అండ్ మొయినాలు 2 పెంచుతున్నాం, దాఫియాలు 2 పెంచుతున్నాం. అలా మనం మొయినా కల్చర్స్ని, దాఫియా కల్చర్స్ని కూడా పెంచుతున్నాం అనమాట. ఇంకా మనం ప్రతి ట్యాంక్లో ఎన్నో కొన్ని ఫిషెస్ అయితే ఉన్నాయి. సో మీరు చూడొచ్చు, అంటే ఎండాకాలం సీజన్ కాబట్టి నేను ఎక్కువ ఫిషెస్ని అయితే తీసుకురాలేదు. సో మీరు చూడొచ్చు నేను చాలా ఎక్కువ ఫిషెస్ అయితే తీసుకురాలేదు అనమాట. నార్మల్గా నేను మెయింటెనెన్స్ అయితే చేస్తున్నాను, మరీ ఎంత కాకపోయినా ఎంతో కొంత మెయింటెనెన్స్ అయితే చేస్తున్నాను అనమాట. సో మీరు చూడొచ్చు ఆల్బినో వెరైటీస్ అని ఇందులోనే ఉంచాను. సో ఇదే, ఇది మనకు చూపిస్తుంది, ఇది మన దగ్గర పుట్టిన బేబీ అనమాట. సో మనం గ్రూమ్ చేసాము. సో అలా మనం ఎప్పుడైతే ప్రజెంట్ వాటర్ చేంజెస్ వీటి గురించి వస్తే, నేను వీక్లీ ఒకసారి అయితే వాటర్ చేంజ్ చేస్తాను. మరి ఆ వారంలో కానీ నాకు వాటర్ చేంజెస్ అవ్వకపోతే నేను వాటర్ అనేది ఫుల్గా ఫిల్ చేసేస్తాను, తర్వాత నేను సైఫన్ చేసుకుంటాను అనమాట. ఈ పద్ధతి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ ఇది నాకు వర్కౌట్ అవుతుంది సో ప్రజెంట్కి. సో ఇదిగోండి, సో ఆల్బినో ఫుల్ రెడ్, సో ఫిమేల్ అనమాట ఇది. సో నెక్స్ట్, అండ్ ఇంకొకటి, ఇది మనకి ట్యాంక్స్ అనేవి ఎండాకాలంలో వాటర్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట. డౌన్ అయిపోయినప్పుడు మీరు సైఫన్ చేయలేమనే పద్ధతి మీకు అవ్వకపోయినప్పుడు ఎక్కువ ప్లాన్స్ వాడి మనం ఎప్పటికప్పుడు వాటర్ అనేది ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. 10 డేస్కి ఒకసారి వాటర్ అనేది సైఫన్ అంటే కింద చెత్త తీసేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇందులో మనకి కింద చాలా చెత్త ఉంటుంది, కాకపోయినప్పటికీ వాటర్ అనేది క్లిస్టర్ క్లియర్గా ఉంది, చూసారా మీరు. ఎందుకంటే ఈ చెత్త ఎలా పనిచేస్తుంది అంటే ఈ ప్లాంట్స్ని బతికించే మట్టిలాగా పనిచేస్తుంది అనమాట. ఇందులో ఫుల్ గోల్డ్ బేబీస్ అయితే ఉన్నాయి. సో మీరు చూడొచ్చు ఫుల్ గోల్డ్ బేబీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా మనం ఎనీ విషయని మనమైతే సర్వైవ్ చేయొచ్చు. ఒక 10 డేస్ వాటర్ చేంజ్ చేయిపోయినా పెద్ద నష్టమేం లేదు ఈ టబ్స్లో. సో ఈ వాటర్ చూడండి ఎంత క్లిస్టర్ క్లియర్గా ఉంది. ఈ ఇంత పెద్ద ట్యాంక్లో 3 ఫుల్ గోల్డ్ బేబీస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా సర్వైవ్ అయిపోతున్నాయి. అండ్ ఈ ట్యాంక్ విషయం కొందాం. ఈ ట్యాంక్లో యాక్చువల్లీ, సో మీరు గమనిస్తే, ఈ అడుగును గమనిస్తే ఇక్కడ మొయినా కల్చర్ అయితే కనిపిస్తుంది. నేను 2 కల్చర్స్ని అయితే నేను డెవలప్ చేయడం జరుగుతుంది, ఒకటి మొయినా అండ్ దాఫియా మ్యాగ్నా అనమాట. సో ఇక్కడ మనకి మొయినా అనే కనిపిస్తుంది. సో మనం ఇందులో నేను ఎప్పటి నుండో పరిచయం చేయాలనుకుంటుంది ఒక
వాటర్ని అనమాట. వాటర్ గురించి అయితే నేను చెప్తాను, గ్రీన్ వాటర్ అని కాదు. సో నేను ఫర్దర్గా ఫ్యూచర్ వీడియోస్లో నేను చెప్తాను, సో అది కూడా మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది మూడో ట్యాంక్. అంటే నేను ట్యాంక్స్ని పరిచయం చేస్తూ నేనైతే మీకు మెయింటెనెన్స్ గురించి చెప్తాను. సో మనకి జెడ్ బ్లాక్ బేబీస్ అనమాట. సో ఈ మెయింటెనెన్స్ అనేది మనకి ఉన్నప్పుడు మాత్రమే ఫిషెస్ అనేది గ్రోత్ ఉంటుంది. సో వీక్లీ వాటర్ చేంజెస్ అనేది ఇంపార్టెంట్. ఈ ఎండాకాలంలో కూడా ఫిషెస్ని బతికిస్తున్నాము అని అంటే అది మన మెయింటెనెన్స్ బట్టే ఉంటుంది. కానీ ప్లాంట్స్ అనేది ఇందులో కీలక పాత్ర పాటిస్తాయి. ఈ ప్లాంట్స్ అనేవి లేకపోతే మాత్రం చాలా కష్టం అనమాట. సో చాలా టఫెస్ట్, ప్లాంట్స్ అనేది లేకపోతే బతకడం అనేది. వాటర్ ఎప్పుడు టెంపరేచర్ కూల్గా ఉన్నట్టు చూసుకోవాలి. కూల్గా ఉండాలంటే ప్లాంట్స్ ప్లేస్ చేయాలి. అండ్ వాటర్ అనేది ఇంత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంతవరకు మనం ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒకటి రెండు లేయర్లు హీట్ ఎక్కిన కింద లేయర్స్ అనేవి చల్లగా ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఈ టిప్ అయితే మీరు పాటించండి. అండ్ థర్డ్ టబ్లోకి అయితే చూద్దాం. థర్డ్ టబ్లో కూడా నేనైతే చాలా రకాల మిక్సిడ్ గప్పీస్ అయితే నేను పెట్టున్నాను. అండ్ ప్లాటీస్, మిక్సిడ్ గప్పీస్ అన్నీ అయితే ఇందులో ఉన్నాయి అన్నమాట. సో రకరకాలు. ఇది కొంచెం ఈ ట్యాంక్ అయితే ఎక్కువ నేను క్లీన్ చేయను, బట్ ఇందులో చాలా గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయిపోవడం వల్ల చాలా బాగా పెరుగుతున్నాయి. అండ్ ఫాక్స్టైల్ కూడా చాలా బాగా పెరుగుతుంది చూడండి. ఫాక్స్టైల్ కూడా చాలా మంచి గ్రోత్ అయితే వస్తుంది అన్నమాట. సో ఓకే. అండ్ ఈ ట్యాంక్ విషయం కొద్దాం. ఇందులో ఒక 50 బేబీస్ వరకు ప్లాటినం డమ్ పోయారు. చూడొచ్చు మీరు బేబీస్, మీరు గమనిస్తే ప్లాటినం డమ్ పోయే బేబీస్ అయితే ఇందులో ఉన్నాయి మనకి. సో అడుగు నుండి చూసుకుంటే మనకి ప్లాటినం డమ్ పోయే బేబీస్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో ఇందులో ఇంకా బిగ్ సైజ్ కూడా పెరిగి ఉన్నాయి, అవైతే కింద హైడ్ అయిపోయి ఉన్నాయి. సో మ్యాక్సిమం కింద ఎక్కువ చెత్త ఉండడం వల్ల నేను చూపించలేకపోతున్నాను. సో ఓకే, చాలా ఎక్కువ బేబీస్ ఉన్నాయన్నమాట. వీటన్నిటిని మనం ఎప్పుడైతే మనం కేర్ చేయగలుగుతామో అప్పుడే ఫిష్ ఫార్మింగ్లో సక్సెస్ అనేది వస్తుంది అన్నమాట. సో నా వరకు నేనైతే కేర్ చేయగలుగుతున్నాను, ఫిషెస్ అయితే చనిపోలేదు. అండ్ ఇంకొకటి, మొన్న నేను చూపించలేదు, ఇందులో ఉన్న ఫిషెస్ ఎండకి ఈ డబ్బు హీట్ ఎక్కిపోయి మొత్తం డ్యామేజ్ అయిపోయాయి అన్నమాట. ఇందులో టైగర్ కప్పీస్ ఉండేవి మొత్తం డ్యామేజ్ అయిపోయాయి. సో అలాంటివి జరుగుతుంటాయి ఎండలకి, ఎందుకంటే హెవీ టెంపరేచర్స్ ఉన్నప్పుడు. దానికి మనం ఏం చేయలేము. మరి మీద ఏదైనా మనం షేడ్ని వేసుకున్నప్పుడు మాత్రం ఉంటాయి. ఇందులో చూడండి ప్లాంట్స్ కూడా ఎంత మంచిగా గ్రోత్ వస్తున్నాయి. అంటే ఈ వాటర్ అనేది అలా వదిలేయడం వల్ల డస్ట్ ఎక్కువ అయిపోయి సో ఎక్కువ బాగా ప్లాంట్స్ అనేవి మంచి కలర్లోని పెరుగుతున్నాయి అన్నమాట. మీరు ప్లాంట్స్ని పెంచాలంటే ఒక నార్మల్ మురికి వాటర్లోనే ప్లాంట్స్ని పెంచితే, అంటే ఇటువంటి ఫ్లోటింగ్ ప్లాంట్స్ని పెంచితే మంచిగా గ్రోత్ వస్తాయి అన్నమాట. అంటే అందులో చాలా అమోనియా ఉంటుంది, అది తీసుకొని ప్లాంట్ బాగా పెరుగుతుంది. చూసారు మీరు ఎంత బాగా పెరుగుతుందో ప్లాంట్. సో మీరు గమనించవచ్చు ప్లాంట్ చాలా బాగా పెరుగుతుంది. సో అంటే ఇంత చెత్త వాటర్లో. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి డార్క్ డ్రాగన్ డమ్మోయర్. సో ఇవి కూడా మంచి కలర్స్లో మంచి సైజెస్లోనైతే వచ్చాయి. ఇంకా మెయిల్స్ ఫిమేల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మంచి క్వాలిటీలో అయితే అవుతున్నాయి. అండ్ ఎండాకాలంలో పెంచాలంటే అంత ఈజీ పద్ధతి ఏమి కాదు. ప్లాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అట్ ఎ టైం మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం ఇంకొకటి ఏంటంటే, గోడ అంచున ఉండడం వల్ల చాలా వరకు ఫిషెస్ సేఫ్ అవుతాయి. ఎందుకంటే 12 తర్వాత తగిలే ఎండ మాత్రమే దీనికి తగులుతుంది. 12 to 2-3 వరకు ఎండ తగులుతుంది, అంటే 2-3 అవర్స్ అయితే ఎండ తగులుతుంది. ఆ ముందు ఎండ్ అయితే అస్సలు తగలదు. అండ్ ఈవినింగ్ ఎలాగో ఎండగా ఉండదు కాబట్టి 2-3 అవర్సే కొంచెం క్రూషియల్గా ఉంటుంది ట్యాంక్స్కి. అండ్ ఇంకొకటి, నేను ఇక్కడ పెట్టిన టబ్స్ అన్నీ ఖాళీ చేయడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ మనం పెట్టడం వల్ల ఏమవుతుందనంటే డైరెక్ట్ సన్లైట్ అనేది 24 అవర్స్ పడుతుంది, అది మీన్ 12 అవర్స్ పడుతుంది. మార్నింగ్ ఎండ్ వచ్చే నుండి లాస్ట్ వరకు పడుతుంది. అది నేను మేనేజ్ చేయలేక ఇంకా టబ్ వదిలేసాను అనమాట. అంటే ఇవి తీసేసాను, మొత్తం ఖాళీ చేసేసాను. చూడండి మీరు, మొత్తం ఖాళీ చేసేసి ఖాళీగా ఉంచేస్తాను, ఎందుకంటే మేనేజ్ చేయలేకపోతున్నాను. సో అదనమాట. అండ్ మనకి ఈ సీజన్లోనే మనకి ఫిష్ అనేది గ్రోత్ బాగుండాలంటే ఇమ్యూనిటీ పవర్ చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ పవర్కి నేను ఏం చేస్తానంటే వీక్లీ వాటర్ చేంజెస్, అండ్ అదేవిధంగా మనం లైఫ్ ఫుడ్ మనం ఎవ్రీడే మార్నింగ్ ఫీడ్ చేయాలి, సరిపోతుంది. మనం 3 పూట్ల పెట్టాల్సిన అవసరమే లేదు.
సో లైవ్ ఫుడ్ ఒక పూట పెట్టినా చాలు, మ్యాక్సిమం 2 పూటలు పెట్టండి. నేనైతే ఒక పూట మాత్రమే లైవ్ ఫుడ్ పెడుతున్నాను. సో మెయింటెనెన్స్ విషయానికి వస్తే చాలా బాగానే ఉన్నాయి, సో గ్రోత్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ సేలింగ్ కూడా 1-2 బ్యాచ్లు అయితే నేను సేల్ చేయడం జరిగింది. లైక్ ఈ 5 మంత్స్గా ఇక్కడ నేను స్టార్ట్ చేసిన ఫార్మింగ్లో నేను 1-3 బ్యాచ్లు అయితే సేల్ చేయడం జరిగింది. అంటే బ్యాచ్ మనం 2 మంత్స్కి ఒకసారి మనం బ్యాచ్ తీయగలం, 2 మంత్స్ 15 డేస్కి కానీ లేదా 3 మంత్స్కి కానీ అలా బ్యాచ్ తీయగలం. అందుకు నేను ఒక 5 మంత్స్లో 2-3 బ్యాచెస్ నేను సేల్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక బ్యాచ్ అయితే ఇక్కడ రెడీ అవుతుంది, ప్లాటినం డంబోయర్. సో ఇంతలోనే ఒక 50 బేబీస్ వరకు ఉంటాయి. వీటి నుండి గ్రోత్ తెస్తున్నాము, వీటి నుండి సేల్ చేయడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? సో ప్రజెంట్ అయితే మెయింటెనెన్స్ మొత్తం మీకైతే చూపించడం జరిగింది. మెయింటెనెన్స్ విషయంకి వస్తే చాలా టఫెస్ట్ ఉంటుంది ఈ ఎండాకాలం. అంటే ఇది ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలల్లో చాలా క్రూషియల్ ఉంటుంది, చాలా కష్టం అన్నమాట. సో పెంచడం కూడా చాలా కష్టం, కానీ మనం ఫిష్ కీపింగ్లో ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి కంపల్సరీ మనమైతే మంచి రిజల్ట్ని తీసుకురావచ్చు. అండ్ ఈ ఎండాకాలంలో కూడా నేను ఏం చేస్తానంటే ఏదైతే ఇంపోర్టెడ్ స్టాక్ ఉందో అది తెప్పించడం ఆపి నా ఓన్ బ్రీడ్ ఏది ఉందో అదే సేల్ చేయడం జరుగుతుంది. ఈ ఓన్ బ్రీడ్ కొంచెం ప్రైస్ తగ్గించి నేనే సేల్ చేస్తున్నాను. దానివల్ల ఏంటంటే నాకు అడ్వాంటేజ్, ఫిష్ అనేది నాకు డ్యామేజ్ అనేది ఉండదు, అండ్ డ్యామేజ్ అయినా సరే నాకు పెద్ద లాస్ ఉండదు. సో అవి మనం మేనేజ్ చేసినప్పుడు మాత్రం ఫిష్ కీపింగ్ చేయగలం, లేకపోతే చాలా కష్టం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ వరకు షేర్ చేయడం జరిగింది. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి, నేను ప్రతిదీ చెప్తాను. అండ్ నాకు తెలిసిన డీటెయిల్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నాకు ఒక చిన్న లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.